ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుని ఆదివార కాల సమయంలో ఆరాధన ప్రారంభించుకోవచ్చు. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు వెనుమ పర్లోకపు తండ్రి, నీ అత్యంత శ్రేష్టమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యాన్ని ప్రభువా ఉన్నతంగా బోధించడానికి కావలసిన శక్తిని నాకు అనుగ్రహించండి. పిల్లలు విని మనసు మార్చుకుని తండ్రి, ప్రతి జనాంగము కూడా ప్రభ నీ వెంపు మళ్ళడానికి, నీ వెంపునైనా తన చూపు చూడడానికినైనా నీ కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటు, మానవాళికి వచ్చిన ఈ విపత్తును బట్టి ప్రభ నీ ముందు మొరపెడుచున్నాను. కరోనా వైరస్ ద్వారా ప్రభ ప్రజలందరూ కూడా ప్రభ నాయన పిట్టల రాలిపోతున్న పరిస్థితులలో నాయన గృహ నిర్బంధముతో ప్రభ నాయన ఈరోజు తండ్రి సమాజంలోనికి వెళ్ళడానికి కూడా అవకాశము లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం తండ్రి. నాయన మీరు దయ చూపించండి, ప్రజలు చేసినటువంటి నాయన పాపాలను నాయన క్షమించండి తండ్రి. ఖచ్చితంగా నాయన ప్రజానీకం అందరికీ వరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి మీరు కృపను అనుగ్రహిస్తారని ప్రభ. అనేక మంది నిండు ప్రభ నాయన తండ్రి ఈ వైరస్ నుండి నాయన మమ్మల్ని విముక్తులు కలిగిస్తారని, మా దేశానికి అలాగే మా ప్రపంచానికి మీరు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారని తండ్రి. ఈ వైరస్ బారి నుండి నాయన తండ్రి రక్షింపబడడానికి మీ కృపను అనుగ్రహించండి. అనేక మంది వైరస్ బారిన పడి ప్రభ నాయన ఎంతో వేదన అనుభవిస్తున్నారు తండ్రి. వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభ. బిడ్డలందరూ కూడా క్షేమంగా నాయన గృహాలకు చేరే భాగ్యాన్ని దయచేయమని బ్రతుకులాడు కొంచెం. ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటూ తొల్లరని యేసుక్రీస్తు వరకు నన్ను ప్రార్థించేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరి పనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ఆదివార కాల సమయంలో చాలామంది సహోదరులు తమ ఆరాధనను మరి గృహాల్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ సంఘస్థులకు లైవ్ల ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా, సోషల్ మాధ్యమాల ద్వారా మరి వాక్యాన్ని అందించినటువంటి అనేక మంది సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ఇలాంటి పరిస్థితులు మరి సమాజానికి రావడానికి గల కారణం కరోనా వైరస్ అని. ఈ వైరస్ వలన, అతి సూక్ష్మమైనటువంటి ఈ వైరస్ వలన ఏదో రకంగా అది మన శరీరానికి మరి అంటుకోవడం, మన శరీరం మీద నుంచి మన యొక్క శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి మనం చేరుకునేటువంటి పరిస్థితి ఉంది కనుక. ప్రియులరా, ఇది ఒక మనిషి ద్వారా మరొక మనిషికి అంటూ వ్యాధి ద్వారా, గాలి ద్వారా వ్యాపించటం అనేది జరుగుతుంది కనుక దీని విషయమే ప్రభుత్వం వారు కూడా ముందస్తు జాగ్రత్తగా మరి ఇంచుమించు లేదంటే ఉదయం 7 గంటల కానించి సాయంత్రం 9 గంటల వరకు ఆదివార కాల సమయంలో కర్ఫ్యూ విధించటం అనేది మనకి తెలిసిన విషయమే. అనేక మంది గుమ్ము కూడడం వలన ఒకరి ద్వారా ఒకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది అనేటువంటి విషయం మీద వారు మన క్షేమాన్ని కోరుకుని వాళ్ళు ఖచ్చితంగాని ఈ వైరస్ బారిన పడకూడదు అనేసి వాళ్ళు చాలా వరకు అప్రమత్తంగా ఉండమని ప్రజలను హెచ్చరించడం అనేది జరిగింది. ఇక ఇలా అప్రమత్తంగా ఉండమని ప్రజలను హెచ్చరించినా సరే కొంతమంది సెలబ్రిటీస్, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మరి ఈ విషయం మీద మాకు రాదులేనటువంటి ధీమాతో ఏం చేశారు అంటే సమాజంలో వాళ్ళు తిరగడం అనేది జరిగింది. ఇలా జరగడం వలన మరి ఈ వైరస్ ఎలాంటి ప్రముఖులకు వచ్చిందో మీకు ఈరోజు నేను వివరించబోతున్నాను. కెనడా ప్రధానమంత్రి భార్య గారైనటువంటి సోఫియాకి కూడా ఈ వైరస్ మరి సోకడం అనేది జరిగింది. కెనడా ప్రధానమంత్రి సోఫియాకు కూడా ఈ వైరస్ సోకడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ ఒక ప్రధానమంత్రి భార్యకు సహితం సోకినటువంటి ఈ వైరస్ సామాన్య మనుషులకు సోకడం పెద్ద విశేషమేం కాదు. అంటే ఎంతో జాగ్రత్తగా కాళ్ళు తీసి కాళ్ళు బయటేస్తే వాళ్ళకు కొన్ని వందల మంది పనివారు ఉంటారు. వాళ్ళు వంట వండుకోవాల్సిన అవసరం లేదు, రోజు కూలీ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కాలు తీసి కాలు వేస్తే చాలా వరకు అసిస్టెంట్స్ చాలామంది ఉంటారు. ఎంత అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ శుభ్రంగా ఉండి ఎక్కడికప్పుడు వాళ్ళు చాలా శుభ్రత కొరకు అనేక మెడికల్ డాక్టర్లను కూడా పెట్టుకునేటువంటి ఒక ప్రధానమంత్రి భార్య అయినటువంటి ఆమెకు కూడా సోఫియాకు కూడా వచ్చింది అంటే మరి ఇది ఎంత భయంకరమైనటువంటి వైరస్. ఒకసారి మీరు ఆలోచించండి, ఇదిగో ఈ వైరస్ బారిన పడినటువంటి అనేక మంది సెలబ్రిటీస్ మనకు తెలుసు. సినిమా యాక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వైద్య నిపుణులు కావచ్చు,
మరి కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఆ కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్లు కూడా సోకినట్లుగా మనం యూట్యూబ్లో న్యూస్ మీడియాలో మొత్తాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా, మన క్షేమాన్ని కోరుకొని ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా, ఈ వైరస్ అనేది అనేక మందికి అంటూ వ్యాధిగా వ్యాపించకుండా మరి ప్రభుత్వం వారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ నిర్ణయాన్ని స్వాగతించినటువంటి సేవకులందరికీ కూడా నేను నిజంగా వారికి అభినందనలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి స్వాగతించకుండా వ్యతిరేకించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. స్వాగతించకుండా వ్యతిరేకించి ఏ మీరు ఆదివారం ఎందుకు పెట్టాలి, మిగతా రోజుల్లో పెట్టుకోవచ్చు కదా, ఆదివారం పెట్టడానికి గల కారణాలు ఏంటి అని కొన్ని మరి నానార్థాలు తీస్తూ ఈ కర్ఫ్యూకు వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది సహోదరులు కూడా కొన్ని రిఫరెన్స్ చూపిస్తున్నారు. ప్రియులరా, కొన్ని రిఫరెన్సులు చూపిస్తున్నారు. ఈ రిఫరెన్సుల్లో ప్రధానమైనటువంటి రిఫరెన్స్ ఏంటి అంటే శత్రకు అభిజ్ఞగో మోషేకు. ప్రభుత్వం ఒక ఆజ్ఞను జారీ చేసినప్పుడు ఈ ఆజ్ఞ జారీని బట్టి వాళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళు వ్యతిరేకించున్నటువంటి విధంగా మేము కూడా వ్యతిరేకిస్తున్నాం, మేము కూడా అలాంటి గొప్ప భక్తులు అన్నట్లుగానే మాట్లాడుతున్నారు. సోదరులారా వినండి, ఇక్కడ అక్కడ శద్రకు మేషకు అభిజ్ఞగో యొక్క కాలంలో రాజైన నెబుకద్నెజర్ ఒక బంగారు ప్రతిమను నిలబెట్టాడు. వాళ్ళ దేవతా రూపంలో బంగారు ప్రతిమ నిలబెట్టినప్పుడు ఈ బంగారు ప్రతిమకు మొక్కని వాడు, ఈ బంగారు ప్రతిమకు ఎవరైతే సాష్టాంగ పడరో సాష్టాంగ పడని వాడిని భయంకరమైన నిప్పుల గుండలో దోసేస్తాననేసి ఆజ్ఞ జారీ చేశాడు. ఈ ఆజ్ఞ జారీ చేసినప్పుడు మేము ఎటువంటి పరిస్థితుల్లో మొక్కము అని నిజంగా గొప్ప విశ్వాస వీరులుగా విశ్వాసాన్ని బయలుపరచడానికి, అనేక మందికి విశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ శత్రకు అభిజ్ఞకు మోషకు ఈ ముగ్గురు కూడా నిలబడ్డారు. కానీ ఆ కాలం వేరు. ఆ కాలంలో వాస్తవానికి ఈ ప్రతిమనే మొక్కండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఇక్కడ మన భారత ప్రధాని ఆజ్ఞను ఇవ్వలేదండి, అది గమనించాలి మీరు. భారత ప్రధాని ఈ ఆజ్ఞను ఇవ్వడానికి, భారత ప్రధాని కాదు కదా, అతని యొక్క పెద్దవాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితులు ఈ ఆజ్ఞ ఇవ్వడానికి వాళ్ళకి హక్కులుదారులు కాదు. ఒకవేళ అలా ఆజ్ఞ ఇచ్చినా చాలామంది జనాంగం దీన్ని వ్యతిరేకిస్తారు, చాలామంది జనాంగం దీన్ని కాదని మరి ఎంతోమంది సంఘ సంస్కృతులు దీన్ని వ్యతిరేకించడం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ అతను అటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు. అతను ఒక ప్రతిమను నిలబెట్టి, అతను ఆ ప్రతిమకు సాష్టంగా పడకపోతే మిమ్మల్ని అందరినీ కూడా నేను జైల్లో వేసేస్తాను, మీ అందరి మీద కేసులు బుక్ చేస్తాను, మీ అందరి మీద నేను అత్యంత భయంకరమైనటువంటి యాక్షన్ తీసుకుంటానని అతను కాని ఉంటే వెంటనే ప్రభుత్వం అనేది మటుమాయమైపోతుంది. కానీ అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే ప్రజల క్షేమం కొరకు, మీరందరూ ఒకవేళ సంఘాలుగా కూడుకున్నా, లేకపోతే గుడుల్లో కూడుకున్నా, మసీదుల్లో కూడుకున్నా, ఎక్కడ కూడుకున్నా సరే జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతంలో, ఆ జనసాంద్రతలో ఒక్క మనిషికి ఈ వైరస్ ఉంటే, ఒక్క మనిషికి ఈ వైరస్ ఉంటే, ఈ వైరస్ వలన ఒకరి ద్వారా ఒకరికి, ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది, అలాగే దేశం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. దీనివలన అత్యంత భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం కనుక ప్రాణాపాయం ఉంది కనుక ప్రధానమంత్రి చక్కనటువంటి పిలుపునిచ్చాడు. మరి ఆదివారం పెట్టడానికి గల కారణం ఏంటంటే సెలవు దినాల్లో ఎక్కువ శాతం షాపింగ్లు చేస్తూ ఉంటారు, సెలవు దినాల్లో ఎక్కువ శాతం చర్చిలకు వెళ్తూ ఉంటారు, సెలవు దినాల్లో ఎక్కువ శాతం మసీదులకు వెళ్తూ ఉంటారు, మరి అనేక పండుగలను కూడా యాక్చువల్లీ క్యాన్సిల్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి మీరు ఆలోచించండి, ప్రజల యొక్క యోగక్షేమాల నిమిత్తమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాగే ప్రభుత్వము ఈ యొక్క వైరస్ నుంచి ప్రజలను విముక్తి కలిగించడానికి ఆల్రెడీ పేషెంట్స్ చాలామంది జాయిన్ అయ్యారు. భారతదేశంలో కూడా కొంతమంది పేషెంట్స్ పాజిటివ్ వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వడం వలన వాళ్ళ యొక్క యోగక్షేమాల కొరకు ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఇప్పుడు వైద్యాన్ని ఉచితంగా అందిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఆరాధన అనేది, ప్రార్థన అనేది మీ దేవుళ్ళకు చేసుకోమని ప్రభుత్వం సామరస్యంగా తెలియపరిచింది. ఈరోజు మనం కుటుంబ ఆరాధనగా కుటుంబం అంతా కలిసి ఆరాధిస్తూ ఈ విధంగా సోషల్ మాధ్యమాల ద్వారా ఈరోజు అనేక మందికి వాక్యాన్ని అందించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మంచిది,
ఇక విషయంలోనికి మనం ప్రవేశిద్దాం ప్రియమైన వాళ్ళరా. తిమోతి గారు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడతారు పౌలు గారు. ఏమని మాట్లాడతారంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడవచ్చు. 1వ వచనాన్ని చూడవచ్చు. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నాడు. మనం సంపూర్ణ మాన్యత భక్తి అంటే సంపూర్ణమైనటువంటి భక్తిని అవలంబించాలన్నా, మాన్యత లేకుండా జీవించాలి అన్నా, నెమ్మదిగా జీవించాలన్నా, అంటే నెమ్మదిగా మన భక్తిని కొనసాగించాలి అన్నా మరి ముఖ్యంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నెమ్మది కరువు అయిపోయింది, తెలుసా మీకు ఆ విషయం? ఈరోజు నెమ్మది ఎలా కరువు అయిపోయింది? ఎక్కడికక్కడ భయాందోళనతో ఉన్నాం. ఎక్కడ నుంచైనా, విదేశీ నుంచి వ్యక్తి అయినా సరే వచ్చాడంటే ఆ వ్యక్తిని అబ్జర్వేషన్లో ఉంచారు, 14 రోజుల పాటు గృహ నిర్బంధం చేశారు. ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు రావడానికి వెళ్ళలేదు. ఒకవేళ పొరపాటున ఆ వ్యక్తి 14 రోజులు గృహంలో ఉండకుండా బయటకు వచ్చాడనుకోండి, ఉదాహరణకి వచ్చినప్పుడు పొరపాటున అతను షేక్ హ్యాండ్ ఇచ్చినా, పొరపాటున అతను తుమ్మినా, పొరపాటున అతను ఏ దేని మీదైనా సరే, సపోజ్ ఉదాహరణకి అతను చేయి వేసినా, ఒకవేళ అతనికే కరోనా వైరస్ ఉంటే ఆ వైరస్ మనకు కూడా అంటుకుంటుంది అనేటువంటి ఉద్దేశ్యముతో భయాందోళనతోనే ప్రతి మనుషులు కూడా ఉన్నారు. భయాందోళనతోనే ప్రతి మనిషి కూడా జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు నెమ్మది అనేది ఎవరికి కూడా లేదు. ఇతరులు కావచ్చు, పెద్ద పెద్ద ప్రముఖులు కావచ్చు, నెమ్మది లేకుండానే ఈరోజు చాలా భయపడుతూ ఉన్నారన్నది మాత్రం మనం చూడొచ్చు. ఇక్కడ విషయాన్ని మనం చూడొచ్చు, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు అన్నాడు. చూసారా, మనుషులందరి కొరకు. ఎందుకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? మనమైతే భారతదేశం కొరకు ప్రార్థన చేస్తాం, లేకపోతే మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం, మన కుటుంబం వరకు పరిమితం అవుతుంది, లేకపోతే మన సంఘం వరకు పరిమితం అవుతుంది, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ కోసం పరిమితం అవుతుంది, మన దేశం కోసం పరిమితం అవుతుంది. కానీ మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? ఇప్పుడు అర్థమవుతుంది మనకే. మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? చైనాలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు మృగాలు కాదు, లేకపోతే వాళ్ళేం పశువులు కాదు, చైనాలో ఉన్న వాళ్ళు కూడా మనుషులే. అయితే అక్కడ ఏ ఒక ప్రాంతంలో ఒక మనిషికి వైరస్ అనేది సోకింది. ఎవరో ఒక అతను, ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు, కానీ పర్సన్ ఎవరో ఆయనకి తెలుసు, కానీ ఆ మనిషికి ఇదిగో ఈ కరోనా వైరస్ అనేది సోకింది. ఇది అతనితోనే ఆగిపోయిందా? ఇది అతనితోనే ఆగిపోయిందా అంటే ఇది అతనితో ఆగిపోలేదు, ప్రపంచ దేశాల నలుమూలలకు కూడా వెళ్ళిపోయింది చాలా తక్కువ సమయంలో. చూసారా, ఈ వైరస్ రాకముందే మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అంటే ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఒక మనిషికి సోకితే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా సోకే ప్రమాదం ఉంది. కనుక మనుషులందరి కొరకు దేవుడు ముందుకుంటానే ప్రార్థన చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అంటే క్రైస్తవుడు అనేవాడు మనుషులందరి క్షేమాన్ని కోరుకునేవాడు, అంతేనా? మనుషులందరి క్షేమాన్ని కోరుకునేవాడే క్రైస్తవుడు. మంచిది, మనుషులందరి క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మనుషులందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, పాపరహితులై ఉండాలి, పాపము చేయకుండా పరిశుద్ధులుగా జీవించాలని కోరుకునేటువంటి ఎంతమంది అయితే మనుషులు ఉంటారో వాళ్ళందరూ మన స్నేహితులే కాదంటారా? వాళ్ళందరూ మన స్నేహితులు, ఎందుకంటే క్రైస్తవుడు కూడా మనుషులందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి అయితే అలా కోరుకుంటున్నటువంటి వ్యక్తులకు సహకరించవలసినటువంటి వారిలో ముందస్తుగా క్రైస్తవుడే ఉండాలి. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఒక మనిషికి ఆకలి తీర్చడానికి ఏ వ్యక్తి అయినా సరే ముందుకు వచ్చినప్పుడు దాంట్లో ముందు క్రైస్తవుడు ఉండాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణం. మన బైబిల్ ఏమని చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంది. అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ఎందుకు ప్రేమించమందే అంటే ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకో. ఇక్కడ నీకు వ్యాధి రాకూడదు, ఈ కరోనా వైరస్ రాకూడదు, ఈ కరోనా వైరస్ సోకకూడదు అనేసి నువ్వు ఎంతైతే జాగ్రత్త వహిస్తూ ఉన్నావో నీ పొరుగువాడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. నీ పొరుగువాడు కూడా అంతే జాగ్రత్తగా ఉండకపోతే నీకు ఈ వైరస్ అంటుకునేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అతనికి సోకినా నీకు సోకినా మనుషుల్లో ఎవరికి సోకినా
అది నీకు ప్రమాదం. కనుక నీకు వైరస్ వచ్చినా, లేకపోతే నీకు జ్వరం వచ్చినా, నీకు లేకపోతే నీకేమైనా కడుపు నొప్పి వచ్చినా, నువ్వెంతైతే ఎగలగలాడిపోతూ ఉంటావో, గెలగెలాడిపోతూ ఉంటావో, ఎదుటి వ్యక్తికి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నీ కంటిలో నీళ్ళు తిరిగితేనే నువ్వు మనిషివే. అర్థమైందా? నీ కంటిలో నీరు తిరగాలి. ప్రపంచంలో ఏ మూల ఏది జరుగుతున్నా, ప్రపంచంలో ఏ మూల ఏ వైరస్ పుడుతున్నా, ప్రపంచంలో ఏ మూల ఏ మనిషికి ఎటువంటి భయాందోళనమైనటువంటి పరిస్థితి వచ్చినా, అది నీ వరకు చేరే ప్రమాదం ఉంది. కనుక అది నీ వరకు చేరే విషయం పక్కన ఉంచిన మనుషులందరికీ చేరే ప్రమాదం ఉంది. కనుక ఈ విషయం మీద క్రైస్తవుడు చాలా అలర్ట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు సమాజాన్ని అలర్ట్ చేయవలసినటువంటి బాధ్యత కూడా క్రైస్తవునిదే. ఇక విషయంలోనికి వెళ్ళిపోదాం. విషయంలోనికి వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభుత్వానికి వ్యతిరేక. వ్యతిరేక అంటే ముమ్మాటికి యేసుక్రీస్తు ప్రభుత్వానికి వ్యతిరేకి కాదు. కానీ ఆనాటి స్వార్థపరులు, ఆనాటి స్వార్థముతో నిండుకున్నటువంటి కొంతమంది మనుషులు ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు మీద నేరస్థాపన చేయాలనుకున్నారండి. యేసుక్రీస్తు ప్రభుత్వానికి వ్యతిరేకి అన్నట్టుగా నిరూపించడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ విశ్వ ప్రయత్నాల్లో కొన్ని మాటలు మీకు చెప్తాను చూడండి. లోకా సువార్త, లోకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము లోకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 1వ వచనం. అందుటి వారు అందరూ లేచి ఆయనను ఫిలాతునద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు, కైసరుకు పన్ను ఇవ్వద్దని, తానే క్రీస్తుని ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరస్థాపన మోపరి. ఏం చెప్పాడట? కైసరుకు పన్ను ఇవ్వద్దు, నేనే ఒక రాజును, పన్నులేనా చెల్లించాలంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించకండి, ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా నాకే పన్ను చెల్లించండి అన్నాడని వీళ్ళు యేసుక్రీస్తుని తీసుకెళ్ళి పిలాతు ముందు నుంచోబెట్టారు. ఈ ఫిలాతు ముందు నుంచోబెట్టినప్పుడు కైసరుకు పన్ను ఇవ్వద్దని యేసుక్రీస్తు చెప్పాడు అని ఆయన మీద నేరస్థాపన చేస్తున్నారు. మీకు విషయం చెప్పాలి, మనం పన్నులు కడుతున్నాం ఈరోజు, చాలా పనులు కడతాం. మనకు తెలియకుండానే మనం పనులు కడుతున్నాం. ఈరోజు బయటికి వెళ్ళాలంటే పెట్రోల్ కొట్టిస్తున్నాం. పెట్రోల్ కొట్టిస్తున్నాం అంటే 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తున్నామంటే అందులో ఇంచుమించు లేదంటే మ్యాక్సిమం 30 రూపాయలు దగ్గరగా పన్ను రూపంలో వెళ్ళిపోతుంది. అది ఈ పన్ను రూపంలో వెళ్ళిపోతుంది. నిత్యావసర సరుకులు కొనుక్కున్న జిఎస్టీ పేరుతో పన్ను వెళ్ళిపోతుంది. అలాగా ఇంటి ట్యాక్స్ కడుతున్నాం, కొలాయి పన్నులు కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, అలాగే ఎన్నో పన్నులు కడుతున్నాం మనం ఈరోజు. ఇవన్నీ ఎందుకు కడుతున్నాము అంటే ప్రభుత్వ యంత్రాంగం నడవాలి. ప్రభుత్వం మనుషులకు సేవ చేయాలి. రోడ్లు వేయించాలి. రోడ్ల మీద ప్రశాంతంగా చక్కగా కార్లు వెళ్ళిపోతున్నావు అంటే వాళ్ళ రోడ్లు వేయించకపోతే, వాళ్ళ రోడ్లు కానీ బాగు చేయించకపోతే ప్రశాంతంగా వెళ్ళలేవు. అలాగే సాయంత్రం మాటలు నువ్వు హైవే మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా లైట్లు వెలగాలి. చూడండి, లైట్లు శుభ్రంగా ఉంటాయి. మరి ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? అన్ని డబ్బులు కూడా ట్యాక్సుల రూపంలో మన దగ్గర వసూలు చేసి, ట్యాక్సుల రూపంలో మన దగ్గర వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి మనకు సేవ చేయడానికి నిర్ణయింపబడినటువంటి వ్యక్తులే ఈ ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ప్రభుత్వ ఉద్యోగులు తీసుకుంటున్నటువంటి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇలా చేసుకుంటూ పోతున్నప్పుడు మనం ఆటంకపరచడానికి ఏమాత్రం కూడా హక్కుదారులం కాదు. ఒక విషయం చెప్పమంటారా, ప్రధానమంత్రి అయినా సరే ఆ ప్రధానమంత్రికి సెక్యూరిటీ గార్డ్స్ని పెడతారు. అంటే పకడ్బందీ సెక్యూరిటీని పెడతారు. ఎందుకంటే ప్రధానమంత్రి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఈ ఇంపార్టెంట్ పర్సన్ కనుక భారతదేశానికి అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి కనుక ఇతనికి కొంత సెక్యూరిటీని ఇస్తారు వీళ్ళకి. ఈ సెక్యూరిటీని ఇచ్చినప్పుడు ఈ ప్రధాని ఎప్పుడైనా సరే పొరపాటున, ప్రధానమంత్రి ఎప్పుడైనా సరే పొరపాటున అతనికి ప్రమాదం పొంచి ఉంది, ఇదిగో ప్రమాదం పొంచి ఉందని ఎవరైనా సరే సపోజ్ ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, సపోజ్ ఉదాహరణకి ఇలా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఆప్ చేస్తారు ప్రధానమంత్రి. అయ్యా మీకు ప్రమాదం పొంచి ఉంది, మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి, దయచేసి మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, మా మాట వినండి, మా అండర్లో ఉండాలి అని చెప్తారు వాళ్ళు. లేదు లేదు, నేను ప్రధానమంత్రిని ఏమనుకుంటున్నారు మీరు అసలు, నేను ప్రధానమంత్రిని మీరు ఏమనుకుంటున్నారు, నన్ను నిర్బంధించడానికి ఎవర్రా మీరు అని అన్నావు అనుకో, నువ్వే అతన్ని అపాయింట్మెంట్ చేసి నన్ను సెక్యూరిటీగా ఉండమని నువ్వే అతనికి పదవి ఇచ్చావు, నువ్వే అతనికి ఉద్యోగం ఇచ్చావు సెక్యూరిటీ కోసం అని. లేదు లేదు, నువ్వు నిర్బంధించడానికి ఎవరంటే ఒక్కొక్కసారి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా,
ఎంత పెద్ద గొప్పవాడైనా, అమెరికా అధ్యక్షుడైనా, రష్యా అధ్యక్షుడైనా, కెనడా అధ్యక్షుడైనా, ఎంత పెద్ద గొప్పవాడైనా సరే ఒక్కొక్కసారి సెక్యూరిటీ మాట వినాలి. అలాగే ఈరోజు మరి జనతా కర్ఫ్యూ ద్వారా మనకి సమాజంలోకి వెళ్తే మనకు ప్రమాదం ఉందని, ఈ కరోనా వైరస్ బారిన పడతామని తెలిసినప్పుడు మనకు సెక్యూరిటీ ఇస్తున్నారు వాళ్ళు. మనకు సెక్యూరిటీ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ సెక్యూరిటీని మనం ఖచ్చితంగా పొందాలి. మనం వాళ్ళు తీసుకోమన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక యేసుక్రీస్తులోకి వెళ్ళిపోదాం, యేసుక్రీస్తు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక ట్యాక్సుల విషయంలోకి వచ్చేసరికి కైసరుకు పన్ను ఇవ్వద్దని, తానే ఒక రాజునని చెప్పగా మేము వింటుమని ఆయన మీద నేరస్థాపన చేశాడు. నిజం చెప్పండి, యేసుక్రీస్తు ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకి కాదు, కానీ ఈయన మీద నేరస్థాపన చేస్తున్నారు ఈరోజు. ఏమండి, ప్రభుత్వం అయినా సరే వాళ్ళంతట వాళ్ళు ప్రత్యేకించి పరిపాలించటానికి లేదు. ఈ ప్రభుత్వానికి పైన ఇంకో ప్రభుత్వం ఉంది, అది సర్వోన్నతమైన న్యాయస్థానం ఉంది, అది పరలోకమందు ఉంది. ప్రతి ప్రభుత్వానికి వాళ్ళు చేస్తున్న పరిపాలనా విధానం అంతా కూడా దేవుడు ప్రత్యక్షించి చూస్తున్నాడు. ఏ సమయంలో ఏ రాజును దేవుడు నిలబెట్టాలో, ఏ సమయంలో ఏ ప్రభుత్వాన్ని ఎక్కించాలో, ఏ సమయంలో ఏ ప్రభుత్వాన్ని దించాలో, సర్వము నా దేవుని యొక్క అధీనంలో ఉన్నాయి కదా. కాబట్టి వీళ్ళు మనకు సేవ చేసేటువంటి సేవకులు కనుక వీళ్ళని మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ఇక యేసుక్రీస్తు ప్రభుత్వ వ్యతిరేకాన్ని నిరూపించడానికి సర్వత్ర ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలో ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి గారు రాసిన సువార్త 22:15 చూద్దాం. అప్పుడు పరిశీలు వెళ్ళి మాటల్లో ఆయన చిక్కుపరచవాలని ఆలోచన చేయొచ్చు. పరిశీలు వెళ్ళారట, ఎప్పుడు కూడా వాళ్ళు యేసుక్రీస్తు యొక్క బోధలో ఎక్కడైనా తప్పు పడదాము, ఎక్కడైనా ఆయన పట్టేసుకుందాము, ఎక్కడైనా ఆయన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి ఆయన యొక్క పరిచర్యని ఆఫ్ చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క బోధలో కావచ్చు, యేసుక్రీస్తు సేవ పరిచర్యలో కావచ్చు, కపటం అనేది కానీ వ్యాపార లక్షణం అనేది కానీ ఎక్కడా కనబడదు. ఇప్పుడు యేసుక్రీస్తు పేరు చెప్పి దొంగ బోధకులు చాలామంది వచ్చారు, స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పుకుంటూ, మేము స్వస్థతలు చేస్తున్నామని చెప్పుకుంటూ, మాకు ప్రత్యేకమైన వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నటువంటి దొంగలు అందరూ ఏ కన్నంలో చూసుకున్నారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళెవ్వరూ బయటికి రావట్లేదు. రాజమండ్రిలో ఉన్న థామస్ గారు బయటకు రారు. అలాగే పరలోకపు నేస్తం మహా పెద్ద మనిషి అతనా బయటికి రాడు. ఈ సమయంలో వీళ్ళందరూ కూడా మరి ఎక్కడ కట్టుకట్టుకుని వెళ్ళిపోయారో నాకు తెలియదు, కానివ్వండి వీళ్ళందరి వల్ల స్వస్థతలు జరగవని ఇప్పటికే రుజువు అయిపోయింది. కానీ నా ప్రభువు మాత్రం చేయగలడు, చేస్తాడు, ఆయన సమస్తము సాధ్యమైన దేవుడు. ఇక విషయంలోకి వెళ్ళిపోతాను నేను. పరిశీలు వెళ్ళి మాటల్లో ఆయన చిక్కుపరచవాలని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నువ్వు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యంగా బోధించుచున్నావని, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవని, మొమాటము లేనివాడవని ఎరుగుదుము. ఏమడుగుతున్నారు? బోధకుడా, నువ్వు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవని, మొహమాటము లేనివాడవని ఎరుగుదుము. చూసారా, పొగుడుతున్నారంటే వెనకతలు గోతులు తెస్తున్నారని అర్థం. అర్థం చేసుకోవాలి. నీకేమి తోచుచున్నది? కైసరకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? అంటే ప్రభుత్వానికి పన్ను కట్టడం న్యాయమా కాదా? చూసారా, అంటే ప్రభుత్వానికి పన్ను కట్టడం న్యాయమా కాదా అని అడుగుతున్నారు. అంటే ఇంతకీ వీళ్ళ ఉద్దేశం ఏంటి? కట్టమనా కట్టొద్దనా? ప్రభుత్వానికి పన్ను కట్టడం న్యాయమా కాదా? ఇక్కడ తేలిపోద్ది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రభుత్వానికి వ్యతిరేక లేక ప్రభుత్వానికి ఆయన వ్యతిరేకి కాదా అన్న విషయం మనకి ఇక్కడ తెలిసిపోద్ది. ఇక్కడే చేయించి మనం ఇంకో రిఫరెన్స్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 17:24 వారు కపెర్ణహోమమునకు వచ్చినప్పుడు అరషేకేలను పన్ను వసూలు చేయవారు పేతున్నద్దకు వచ్చి
అరషీకేలను పను వసూలు చేయవారు పేతురు నద్దకు వచ్చి మీ బోధకుడు అరషీకేలు చెల్లింపడా అని అడుగగా ఎవరి దగ్గరకు వచ్చారు? కపెర్నహోమం వచ్చినప్పుడు అరషీకేలను పన్ను వసూలు చేయవారు. వాళ్ళకి అరషీకేలు ఇస్తే వెళ్ళిపోతారు, వారు అరషీకేలు ఇస్తే వెళ్ళిపోతారు. అలా పన్ను వసూలు చేయడానికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బు అరషీకేలు, ఇంకా వాళ్ళ పేరే అరషీకేలు అయిపోయింది. పేతురు నద్దకు వచ్చారు, మీ బోధకుడు పన్ను చెల్లింపడా అని అడిగారు. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునుపు యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను నీకేమి తోచుచున్నది? అసలు నీకేం తోస్తుంది? ఏదో తోచిందా నీకేమేనని? బయట ఏదో మాట్లాడుకున్నారు, ఎలా యేసుక్రీస్తుకి లోపల వినవలేదు అనుకున్నారు, కానీ సమస్తము తెలిసిన ప్రభుకి ఇక్కడ చెప్తుండే నీకేమి తోచుచున్నది? భూరాజు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా? అంటే అక్కడ ప్రభుత్వం ఒక రాయితీ ఇచ్చింది, అక్కడ మనకు కూడా ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇచ్చింది, జెరూసలేం యాత్రకు రాయితీ ఇచ్చింది, అలాగే మన ముస్లిమ్స్ కూడా మక్కాకి వెళ్ళడానికి రాయితీ ఇచ్చింది, అలాగే హిందువులకు కూడా కొన్ని రాయితీలు అనేవి ఇచ్చి ఉంది. అలాగా ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇచ్చింది అక్కడ. ఏంటి అంటే ప్రత్యేకించి రాయితీలు ఏంటంటే ఇక కుమారులు అంటే దైవ కుమారులు, దేవుని కుమారులు, పరిచర్య చేసేటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో, ఈ పాస్టర్ ఫెలోషిప్ ఎవరిదైతే ఉందో వీళ్ళకి పన్ను అనేది లేదు. వీళ్ళ కేవలం పరిచర్య మీద మాత్రమే ఆధారపడేటువంటి వ్యక్తులు గనుక ఫిలాత్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే అక్కడ ఆ యొక్క కుమారులకు అనబడినటువంటి వ్యక్తులకు రాయితీ ఇచ్చింది. ఇక్కడ యేసు ప్రభు అడుగుతున్నాడు, పేతురు నీకేమి తోచుచున్నది? భూరాజుల సుంకము పన్నుని ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారుడు స్వతంత్రుడే అన్నాడు. అంటే ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అన్యుల యొద్దనే అంటే నిజమైన బోధకుడు ఎవరో? యేసుక్రీస్తులు వారు. యేసుక్రీస్తులు వారి దగ్గరకు వచ్చి పన్ను చెల్లించమంటున్నారు. అసలు కుమారుడు ఎవరో? యేసుక్రీస్తు వారు. కుమారుడు దగ్గరకు వచ్చి పన్ను చెల్లించమంటున్నారో, చెల్లించమంటున్నప్పుడు అసలు కుమారుడు యేసే కదా, ఈయన చెల్లించవలసిన అవసరం లేదు. రూల్గా చెప్పాలంటే ఇంకా వాదిస్తే యేసుక్రీస్తు చెల్లించవలసిన అవసరం లేదు కదా. ఇక్కడ బాగా కన్ఫర్మ్ అయిపోయింది, యేసుక్రీస్తు చెల్లించవలసిన అవసరం లేదు. అయితే కుమారుల యొద్దనే అని అన్యుల యొద్దన అని అడిగాను. అతడు అన్యుల యొద్దన అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అని పులిస్టాప్ పెట్టేశాడు. అక్కడ తాగలేదండో, అయినను మనము వారికి అభ్యంతరం కలగజేయకుండునట్లు, మనము ప్రభుత్వానికి అభ్యంతరము కలగజేయకుండునట్లు, క్రైస్తవుడు ప్రభుత్వానికి అభ్యంతర కారణంగా ఉండకూడదు. వాళ్ళు చేస్తుంది మంచి అయితే అభ్యంతర కారణంగా ఉండకూడదు. వాళ్ళు చేస్తుంది ప్రత్యేకించి దేవుని విషయానికి తీసుకొచ్చి మేము పెట్టినటువంటి ఈ ప్రతిమకు మాత్రమే మీరు మొక్కాలి అనేటువంటి ఆజ్ఞ ఏదైతే వేశాడో వేస్తే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకులమే. అర్థమైందా? ఆజ్ఞ ఏదైతే చేస్తాడో, మీరు దేవునికి ప్రార్థన చేయకూడదు, నేను నిలబెట్టినటువంటి దేవతా ప్రతిమకి మీరు ప్రార్థన చేయాలి, ఆమెకే మొక్కాలి, మీరు భగవద్గీత చదవాలి, ఇది భగవద్గీత అనేది మీకు ఇది మన దేశపు గీత అనేటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా వ్యతిరేకించవలసిందే. కానీ పన్ను ప్రభుత్వం నడవాలి అంటే, ప్రభుత్వం మనుషుల యొక్క యోగక్షేమాలు చూడాలంటే, ప్రభుత్వం మనిషి యొక్క ఆ క్షేమాన్ని కోరుకున్నట్లయితే దానికి మేము వ్యతిరేకులము కాదు. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, పేతురుతో చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. అక్కడ ప్రభు పేతురుతో మాట్లాడుతూ అంటున్నాడు, నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకుని దాన్ని నోరు తెరచని ఎల్లా ఒక షేకేము దొరుకును, దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పెను.
అక్కడ విషయం అర్థమవుతుందా మీకు? ఏమన్నా ఎంత అద్భుతమో తెలుసా? వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు అని చెప్పిన తర్వాత ఎమ్మటిని ఏం చేయాలి? క్యాషియర్ ఉన్నాడు, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో క్యాషియర్ ఉన్నాడు తెలుసా. ఎవరా క్యాషియరు? ఇస్కరేతు యోధ. ఈ ఇస్కరేతు యోధ దగ్గర డబ్బు సంచి ఉంది, ఎప్పుడు కూడా డబ్బు సంచి ఉంటుంది అతని చేతిలో. ఆ ఇస్కరేతు యోధను కానీ కాకేయండి అని కాకేయించి వెంటనే అతని దగ్గర ఉన్నటువంటి ఒక షేకేము తీసి ఇదిగో పన్ను చెల్లించాను వెళ్ళిపోయాను అంటే అక్కడతో యేసుక్రీస్తు పన్ను చెల్లించినట్టు అవుతుంది. అక్కడ యేసు ప్రభువారు పన్ను చెల్లించినట్టు అవుతుంది, యేసు ప్రభువారు ప్రభుత్వాన్ని గౌరవించినట్లు అవుతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటి అంటే యేసు ప్రభువారు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చాడు. ఏంటనుకుంటున్నారు? అది నువ్వు సముద్రమునకు వెళ్ళి. సముద్రానికే ఎందుకు వెళ్ళాలి? ఇస్కరేతి యోధా ఉన్నాడు కదా, ఆ యోధా దగ్గర ఉన్నటువంటి డబ్బు తీసుకొచ్చి అమ్మటినే కట్టేసి ట్యాక్స్ చెల్లించేయచ్చు కదా, మరి సముద్రానికి ఎందుకు వెళ్ళాలి? సముద్రానికి ఎందుకు వెళ్ళాలి అంటే సముద్రపులో ఉన్న ఒక చేప కడుపులో షేకేం పెట్టాడు. ఎవరో పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న నా తండ్రి ప్రభుత్వానికి పన్ను కట్టడానికి సముద్రములో ఉన్న ఒక చేప కడుపులో పెట్టాడు ఒక షేకేము. ఇది ఎందుకు ఈ మాట అన్నాడంటే నేనే కాదు నా పరలోకపు తండ్రి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకి కాడు, ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలు చేయడు. అలు యోగక్షేమాలు కోరుకుంటున్నప్పుడు ముందు క్రైస్తవుడే ఉంటాడు, ముందస్తుగా క్రైస్తవుడే ఉంటాడు. వాడు పాపం చేస్తే గద్దించే విషయంలో కూడా ముందగుంట క్రైస్తవుడే ఉంటాడు తెలుసా. హేరోదు పాపం చేస్తాడు, హేరోదు పాపం చేస్తున్నప్పుడు హేరోదును గద్దించిన మగాడు క్రైస్తవుడు. నీ తమ్ముని భార్యను ఉంచుకునుట నీకు తగదు, నువ్వు ఒక రాజువి, నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాడివి, యథా రాజా తదా ప్రజ అనేటువంటి పేరు వస్తుంది. రాజు ఎలాగుంటాడో ప్రజలు కూడా అలాగుండేటువంటి ప్రమాదం ఉంది గనుక రాజుగా నువ్వు ఏ తప్పు చేస్తే ప్రజలు కూడా అదే తప్పు చేస్తారు గనుక రాజును గద్దించిన విషయంలో మొదట క్రైస్తవుడే ఉన్నాడు. అలాగే వాళ్ళు మేలు చేస్తున్నప్పుడు మొట్టమొదట క్రైస్తవుడే ఉన్నాడు. ఆఖరికి సముద్రానికి వెళ్ళి గాలం వేసి చేపను తెరిస్తే ఆ చేప నోరు తెరిస్తే ఆ నోట్లో షేకము దొరుకుతుంది అంటే ఆ చేప కడుపులో వేసింది పరలోకపు తండ్రి. ప్రభుత్వానికి పరలోకపు తండ్రి కూడా వ్యతిరేక కాదు. క్రైస్తవుడా మరి నువ్వేంటో అర్థం చేసుకో. క్రైస్తవుడా నువ్వు కూడా ఈ యొక్క మనుషులందరి యోగక్షేమం కొరకు ఆలోచించు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయి. మరి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి నిమిత్తం ప్రార్థన చేయవలసిన బాధ్యత నీపై ఉంది. అంతేగాని మూర్ఖత్వంతో మేమెందుకు ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి, మేమెందుకు ఈ జనతా కర్ఫ్యూలో మేము పాల్గొవలసిన అవసరం ఉంది, మేము ఆరాధనలు మానేయాలా, మేము ఆరాధన చేయకూడదు అనేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడక, ఆరాధన అనేది కేవలం ఆదివారం గంట చేయడం దాన్ని ఆరాధన అనరు తెలుసా. ఆరాధన అనేది ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలను, అది నిత్యము ఆరాధించాలి, నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన అంటే ఏంటనుకుంటున్నాం? ఆరాధన అంటే ఏంటనుకుంటున్నాం? ఏదో గంట సేపు ఆరాధన అనేసరికి రెండు పాటలు పాడేసి చక్కని వాకింగ్ చెప్పేసి ఇవన్నీ చెప్పేసి వచ్చేది ఆరాధన కాదు. సంఘముగా కూడుకోవాలి తప్పదు, కానీ పరిస్థితులు బాగోలేనప్పుడు, పరిస్థితులు బాగోలేని క్షణంలో మనం సంఘంగా కూడుకోవడం వలన ప్రమాదం పొంచి ఉంది గనుక మనం సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది గనుక మనం ఇంటి లోపల ఉండే ఆరాధించుకోవడానికి కూడా అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళరా. అది గమనించండి, పౌలు కూడా గృహ నిర్బంధింపబడ్డాడు. పౌలు కూడా గృహ నిర్బంధింపబడినప్పుడు అయ్యో నాకు ఆరాధన స్థలానికి వెళ్ళాలి, ప్రార్థనా స్థలానికి వెళ్ళాలి, మీరు నన్ను గృహ నిర్బంధం చేయడానికి ఎవర్రా మీరని ప్రభుత్వం మీద వ్యతిరేకించాడా? శిరసావహించాడు, న్యాయం కొరకు ఎదురు చూశాడు, అన్యాయపు తీర్పు తీర్చారు, దేవుని కొరకు ప్రాణాలు అర్పించాడు.
బొండలేసి బిగించేశారు. బొండలేసి బిగించిన ఆరాధన ఆపు చేయలేదు. బొండలేసి జైల్లోకి తీసుకెళ్ళి లోపల చెరసాలలో వేసినా సరే ఆరాధన ఆపు చేయలేనటువంటి మహాభక్తులు పౌలు గారు. మీరు మీరు ఆలోచించండి. ఒక సహోదరుడు, మరి నిన్నో మొన్న యూట్యూబ్లో విన్నానండి, ఒక సహోదరుడు వాక్యం విన్నాను. నిజంగా ఎంత అజ్ఞానంలో మారిపోయారంటే, యేసుక్రీస్తులు వారు శిష్యులు చేతులు కడుక్కున్నారా, ఈ జనతా కర్ఫ్యూ ఈ కరోనా వైరస్కి నేను భయపడిపోయి చేతులు కడుక్కోవాలంటే కడుక్కోపోతే పోతాం. ఆనాడు యేసుక్రీస్తు వారి కాలంలో కరోనా వైరస్ లేదు. ఒకవేళ ఉన్నా నా ప్రభు ఉన్నాడు, ఉన్నా నా ప్రభు ఉన్నాడు. పేతురు అత్త తీవ్రమైన వైరల్ ఫీవర్తో ఉంది. వైరల్ ఫీవర్తో ఉన్నప్పుడు జ్వరాన్ని గద్దించిన వెంటనే జ్వరము మట్టుమాయమైపోయింది. జ్వరం మట్టుమాయమైపోయింది అంటే యేసుక్రీస్తు మాట వైరస్ అయినా వింటది, అంతేనా? వైరస్ అయినా వింటది. అందుకని నువ్వు వచ్చి యేసునామమున ఈ వైరస్ను గద్దెత్తున్నానంటే పోదాం. అపోస్తులు గద్దిస్తే పోయింది. వాళ్ళకి అట్టి వరాలు దేవుడు అనుగ్రహించాడు. అట్టి వరాలు అనుగ్రహించి వాళ్ళను ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. వాళ్ళ అపోస్తులు మనం క్రైస్తవులం. నీకు ఇంకా బైబిల్ అర్థం కావాలి అంటే రా, అనేకమైన విషయాలు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. అరకొర జ్ఞానముతో సమాజంలోకి వచ్చేసి ఏం బోధిస్తారండి చెప్పండి? ఏం బోధిస్తారు? ఈ అరకొర జ్ఞానంతో బోధించేటువంటి అనేక మంది జనాంగం ఉన్నారు. ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించండి, కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి సహోదరులారా, కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి. ఈ వైరస్ బారిన అనేక మంది జనాంగం పడుతున్నారు కనుక వాళ్ళ యోగక్షేమాల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. ఈ వైరస్ నుంచి మనల్ని విముక్తులు కలిగిస్తాడు. మన మానవాళ్ళని కాపాడుతాడు. ఆ ప్రభువుకు ప్రార్థన చేయండి. ఇప్పటికే అనేక సంఘాలు ప్రార్థనలో నిమగ్నమయ్యారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నాయన తండ్రి, యావత్ ప్రపంచం కూడా ప్రభా నీ వెంపు చూడుతున్నది తండ్రి. నీ వెంపు నాయన ఆశగా చూస్తుంది తండ్రి. మా పాపాలు మన్నించండి, మనుషులు చేసిన అపరాధాలను మన్నించండి. ఇదిగో నాయన ఈ వైరస్ను మేమే సృష్టించుకున్నాం తండ్రి. ఈ భూమండలాన్ని మా చేతికి అప్పగించారు. మేము ఈ భూమండలాన్ని మరలా మీ చేతులకు అప్పగించి మీ అధికారానికి శిరస్సు వంచి నాయన తండ్రి, నీ వాక్యానికి శిరస్సు వంచి మీరు దీన్ని శుద్ధి చేయగలరని, శుద్ధి చేస్తారని నాయన. అది చిన్న పురుగు, అది చిన్న పురుగు, కంటికి కనిపించిన పురుగు, మీరు కళ్ళెర్ర చేస్తే పోతుంది అన్న సంగతిని గుర్తించి విశ్వాన్ని కలిగించిన విశ్వకర్త నీ ముందు మోకరిస్తున్నాం తండ్రి. ప్రజలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను. దయచేసి పిల్లలకు నీ కృపను అనుగ్రహిస్తారని, కొద్దిపాటి ప్రార్థన నీ పాస్తానిది చేర్చుకుంటారని, త్వరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్యాన ప్రార్థించుకుని ఎంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.